Right. Kanth’Risa, the blue book RGV. చాలా చక్కగా ఉంది. ఎంత చక్కగా అంటే ఒక పాదరసం లాగా, ఒక తామర తామ బురదకలంలో ఒక పాదర అన్న తామర పువ్వు మీద ఉన్న నీటి పువ్వు అంత అందంగా రాశాడు ఈ బుక్ని. కాంత్రిస అంటే నాకు పెద్ద పరిచయం లేని వ్యక్తిను, నా మై ఫేవరెట్ గాడ్, మై ఫేవరెట్ పిచ్చి అంతే ఇక ఆర్జీవి గారు. ఆర్జీవి గారి నుంచి కాంత్రిస రాసిందంటే ఎవరబ్బాయి కాంత్రిస, ఆయన కోసమే కొన్నాను నేను, కేవలం ఆర్జీవి కోసమే కొన్నా ఈ బుక్ని. ఎంత చక్కగా విశ్లేషించిందంటే 41 తీసుకుంటూ అబ్బా 41 తీసుకుందా అన్న ఫీలింగ్ తెప్పించింది నాకు. అంత చక్కగా విశ్లేషణ చేయడం అయినా ఆయన గురించి చెప్పడం అయినా చాలా చక్కగా చేశాడు. ఒకరోజు నైట్ మొత్తం జరిగిన జస్ట్ 10 o'clock స్టార్ట్ చేసిన ఈ బుక్ని, నైట్ మొత్తం ఒక బుక్ చదువుతుంటే ఒక పర్వతం మీద ఉండి ఒక స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నా అన్న ఫీలింగ్ తోటి చాలా ఆహ్లాదంగా ఆ రోజు నైట్ మొత్తం చాలా ఆహ్లాదంగా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కాంత్‌Risa గారు, మీ బుక్ చాలా అంటే చాలా బాగుంది. మీది బ్యూటిఫుల్ బుక్ కాదు, బ్యూటిఫుల్ బుక్. థ్యాంక్ యూ. చదవండి, అందరూ చదివేయండి, నచ్చుతుంది, 100% నచ్చుతుంది. బాపు గారి బొమ్మలు ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ఒక ఓషో గారి అందమైన ఒక లవ్ స్టోరీ, లవ్ ప్రేమ ఉంది ఇందులో. బుక్ మొత్తం లవ్తో నిండి ఉంది. కాంత్‌Risa, ఆల్ ది బెస్ట్.